హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ గంటా శ్రీనివాసరావు అక్టోబర్ మూడున అమరావతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి తన కుమారుడు రవితేజతో కలిసి గంటా శ్రీనివాసరావు అమరావతి వెళ్ళనున్నారు టీడీపీ నేత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో ఇప్పుడు చేరుతున్నారు అప్పుడు చేరుతున్నారు అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది అయితే ఆ ప్రచారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనా కాదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది గంటా శ్రీనివాసరావు అక్టోబర్ మూడున అమరావతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి తన కుమారుడు రవితేజతో కలిసి గంటా శ్రీనివాసరావు అమరావతి వెళ్లనున్నారు రవితేజకు జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పనున్నారు ఈ నేపథ్యంలో ముహూర్తం ఖరారైనట్లేనని వైసీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి అక్టోబర్ మూడవ తేదీన అమరావతి రావాలంటూ విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కెకె రాజుకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నదని స్థానిక నేతను పిలిచి ఓసారి మాట్లాడడానికి పార్టీ పెద్దలు కెకే రాజును పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది ఇటీవల ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది టీడీపీ వారిని ఎంపిక చేసేందుకు నిర్వహించిన సమావేశంలో గంటా శ్రీనివాసరావు లేరు అలాగే విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఆయన ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా గణేష్ కుమార్లకు సీఎం వైఎస్ జగన్ వైసీపీ కండువాలను కప్పారు దీనిపై చర్చించేందుకు నిర్వహించిన టీడీపీ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు కనిపించలేదు కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు కూడా గంట దూరంగా ఉంటున్నారు అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికను మంత్రి అవంత శ్రీనివాసరావు బలంగా వ్యతిరేకిస్తున్నారు కొన్ని రోజుల క్రితం గంట వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కేసుల నుంచి బయటపడేందుకే వైసీపీలోకి గంట చేరుతున్నారన్నట్లుగా మాట్లాడారు వాస్తవానికి వ్యాపారవేత్తగా ఉన్న అవంత శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు ప్రోద్భలంతోనే ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత అవంతి టీడీపీలో ఎంపీగా గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అవంతి టీడీపీని వీడి వైసీపీలో చేరారు గంటాను చేర్చుకోబోమని స్పష్టంగా చెబితేనే తాను వైసీపీలో చేరతానని అవంతి జగన్ దగ్గర స్పష్టమైన హామీ తీసుకున్నారని ప్రచారం ఉంది గంటా శ్రీనివాసరావు చేరికను విజయసాయిరెడ్డి బలంగా వ్యతిరేకిస్తున్నారు గంటా మీద భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అప్పటి అధికార టీడీపీ మీద వైసీపీ చేసిన విమర్శల్లో అది కూడా ఒకటి టీడీపీ హయాంలోనే విశాఖలో భూముల ఆక్రమణల మీద సిట్ ఏర్పాటైంది జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూ ఆక్రమణల మీద సిట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను గంటా శ్రీనివాసరావు సమర్థించారు విశాఖలో ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచింది వారిలో ఒకరు వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు ఇంకా మిగిలిన ముగ్గురిని కూడా వైసీపీలోకి తీసుకొస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ భావన అందుకే గంటను కూడా వైసీపీలోకి తీసుకొచ్చేందుకు జగన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది టీడీపీని ఖాళీ చేస్తే వచ్చే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో జీవీఎంసీ మీద వైసీపీ జెండా ఎగరవేయడం సులువు అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది